के कांट Thank you.
రెగ్యులర్ జిల్లా మన అభిమాన నాయకుడు మన గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు
జీవన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పెంచిన డీజిల్ పెట్రోలకు డీజిల్ ధరలకు పెట్రోల్ ధరలకు గ్యాస్ ధరలకు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున ఇందిరా భవన్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మన శ్రేణులు మన కుటుంబ సభ్యులు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మన కరీంనగర్ ముందు బిడ్డ మన ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడిగా పనిచేసి రాష్ట్ర ప్రచార కమిటీ కరీంనగర్ గారు నూతన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతం పలుకుతున్నాము राष्ट्र प्रभुत्म पार्टी जरमपुरी को आज गरीब आवाम के ऊपर जो वजन पड़ रहा है जीने के लिए, जो रोजमर्रा जिंदगी जीने वालों के लिए बहुत जो परेशानी है, पेट्रोल डीजल इतना हर दिन 26 पैसे 27 पैसे 30 पैसे 35 पैसे, एक साल के अंदर 47 रुपये पेट्रोल का रेट बढ़ा दिया गया। और ये बीजेपी हुकूमत आने के बाद अच्छे दिन का वादा कर रही थी, लोगों का जाना लेने का वादा कर रही है, और गरीब इंसान इन लोगों के बीजेपी की हुकूमत के अंदर जीने का कोई हक नहीं है ऐसा साबित कर रही है। लिहाजा आने वाले दिनों के अंदर हम तमाम कांग्रेस पार्टी के जिम्मेदार राहुल गांधी साहब को प्राइम मिनिस्टर बनाकर और स्टेट के अंदर कांग्रेस की हुकूमत को लाकर हम इससे ज्यादा जुस्तजु करते हुए इंशाल्लाह ताला कोशिश करेंगे कि इंडिया के अंदर हो या पूरे तेलंगाना के अंदर हो कांग्रेस हुकूमत लाएंगे। जो वक्त दिया गया है मैं तमाम लोगों का शुक्रिया अदा करता हूँ, और जो हमारे मेहमान आए हुए अजमतुल्लाह साहब और उनका भी मैं शुक्रिया अदा करता हूँ आज के प्रोग्राम में अटेंड होने के लिए, और जो वक्त दिया गया मैं शुक्रिया। डिमांड पेंशन रेटल तग्गाली लक्ष्मण कुमार गारी अध्यन कांग्रेस पार्टी कार्यक्रम धारण को विचे प्रति वारी अंदर की नमस्कार चुप्त దేశం లోపట కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 65 రూపాయల పెట్రోల్ తోటి ప్రభుత్వాన్ని సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు చేస్తే 65 రూపాయల పెట్రోల్ డీజిల్ రేట్ ధర ఇవాల 105 రూపాయల పెట్రోల్ 103 రూపాయల డీజిల్ కు చేరుకున్నది। సాధారణ ప్రజలపైన ఈ రేట్ల తోటి ప్రతి వస్తువు మీద ఎఫెక్ట్ ఉంటది కాబట్టి సాధారణ ప్రజలకు అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా పెంచిన పెట్రోల్ ధర డీజిల్ ధర గ్యాస్ ధర ఖచ్చితంగా తగ్గించాలన్న ప్రధాన డిమాండ్ తో చేస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ గౌరవనీయులందరికీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లందరికీ మరియు కార్యకర్తలకు నమస్కారం। 1977లో ఇంద్రా గాంధీ గారు ప్రధానమంత్రి హయాం లోపల 7 పైసలు పెంచితే మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎడ్ల బండ్లు ఢిల్లీలో ప్రదర్శన చేసిన విషయం అందరూ గమనించాలి। ఇప్పుడు నెలకు 10 రూపాయలు 3 నెలల 15 రూపాయలు పెంచారు, రేట్ వచ్చేసి 105 రూపాయలు పెట్రోల్ అయింది, 100 రూపాయలు డీజిల్ అయింది। సాధారణ వారు నడ్డి నిలే కాక ప్రతి నిత్యావసర వస్తువులపై ఈ యొక్క ఇంధనం ఛార్జీల సర్చార్జ్ గాని ఛార్జీలు గాని ప్రతి వస్తువుపై పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు సిలిండర్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎంతనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే ఛార్జీలు ఏమైతే ఛార్జీలు అనేది వసూలు చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చే పెద్దలందరికీ ఉదయం నమస్తే తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజానికి ఈ మోడీ ప్రభుత్వ వైఫల్యాలు మనం అందరం కలిసి అరికట్టాలనే ఉద్దేశంతో ఇయాల మన రాష్ట్ర నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా పెద్దలందరి నాయకత్వంలో ఈ యొక్క ధర్నాకు పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి మా కాంగ్రెస్ సైనికులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నిజానికి చెప్పాలంటే మిత్రులారా ఈ రాష్ట్రంలో నిజ నియంత్ర పాలన కొనసాగుతూ ఉంది। ఇటు రాష్ట్రంలో కేంద్రంలో మన పార్టీ జెండా ఎగరేసే విధంగా రాబోయే ఎలక్షన్లో ప్రతి పౌరుడు ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏ మేరకు కూడా నిరుపేదకు అందడం లేదు। నిజానికి దళితులు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ మోసం చేసిన ప్రభుత్వాలు ఏమైతున్నాయంటే ఇది
ఇట రాష్ట్రంలో కేసర్ ప్రభుత్వం అటు సెంట్రల్లో మోడీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక సైనికుల్లాగా పనిచేద్దాం. నాయనా చెప్పాలంటే ఆనాడు ఏ ఊరికన్నా ఏ గ్రామానికి కన్నా తనుకులకైతే నిజంగా చెప్పాలంటే ఏ గ్రామానికి మీద కూడా ఇందిరమ్మ ఇల్లు లేదని చెప్పి చెప్తారు కానీ ఇవాళ కేసీఆర్ గారు పెట్టినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైనా ఉంటుందా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రైతులకే కానీ దళితులకే కానీ బీసీలకే కానీ మహిళలకే కానీ ఎప్పుడు ఇళ్ళవాళ్ళ ఉండే ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో మన జెండా రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎగరేల దిశగా ప్రతి కార్యకర్త కూర్చోాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఏ భయాలకు లోను కాకండి, ఎవరి బెదిరింపులకు భయపడకండి. మన నాయకత్వం గట్టిగా ఉంది, మా నాయకులు గట్టిగా ఉన్నారు, ఇక్కడ మన ప్రాంతానికి సంబంధించిన నాయకులందరూ గట్టిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా బార్డర్ లో సైనికుల్లాగా పనిచేసి మన రాష్ట్రంలో మన కేంద్రంలో మన కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. మరియు మన కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరియు నూతన అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఫుల్ జోష్తో వచ్చిండ్రు. మరి అలాగే మన ఇప్పుడున్న సమస్యలను తీసుకొని మనం ప్రజలలో పోతే మనం చాలా ముందరికి వెళ్తాం. ఎందుకంటే ప్రజలలో ఇంతకుముందు మేము అబ్జర్వ్ చేస్తుంటే ఒక 4-5 ఏళ్ల కింద కొంచెం మోడీ అంటే కేసీఆర్ అంటే తప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ తీసుకుంటూ పోతా ఉన్నారు. మరి అలాంటి వాటిని మనం ప్రజలకు తీసుకుపోవడం, ప్రజలకి సమస్యలను అర్థమయ్యేటట్లు వివరించడం, మనం ప్రజలతోనే ఉండి ఈ 2 సంవత్సరాలు దీర్ఘమ పోరాటం చేస్తేనే మనం మళ్ళీ అనుకున్న గోల్ అక్కడ రాహుల్ గాంధీ గారిని మనం ప్రైమ్ మినిస్టర్ చేయగలుగుతాం. మరి ఇక్కడ మనం తెలంగాణలో మరి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావగలుగుతుంది. కాబట్టి నలుమూలల నుంచి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ నా పౌరులకు నమస్కారాలు. మరియు కరోనా ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అందరు మాస్కులు పెట్టుకొని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి నేను నాకు అవకాశం ఇచ్చిన లక్ష్మణ గారికి నమస్కారం చెప్తాను. ధర్మపురి నియోజకవర్గం నుంచి మేడిపల్లి కదలాపూర్ ఈ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరి కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే మనము గత 2 సంవత్సరాల నుంచి కూడా డీజిల్ మీద పోరాటం చేస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇంత కూడా చిరగం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2009లో మనం అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబా రాందేవ్ ఏం చెప్తున్నాడంటే మేము అధికారంలోకి వస్తే 60 రూపాయలు పెట్రోల్ ఉన్న పార్టీకి ఓటేస్తారా, మరి 30 రూపాయలు తీసుకొచ్చే పార్టీకి ఓటేస్తారా అంటే ఆనాడు ప్రజలందరూ నమ్మి మరి ఆనాడు బీజేపీ పార్టీకి ఓటేయడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 60 రూపాయల నుంచి ఈరోజు 104 రూపాయలు అయింది. మరి ఆనాడు పెట్రోల్ బ్యారెల్ రేటు ఎప్పుడైతే 60 రూపాయల బ్యారెల్ ఉన్నప్పుడు మనం 55 రూపాయల లీటర్ ఉండే, ఇవాళ 74 రూపాయల బ్యారెల్ ఉంటే మరి 104 రూపాయలు పెట్రోల్ ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెంచడం జరిగింది. మరి ఇక్కడ కూడా ట్యాక్సులు మన రాష్ట్ర ప్రభుత్వం 26% ట్యాక్స్ ఇక్కడ వేస్తుంటే 37% సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఇస్తూ ఉన్నది. ఇదంతా పేద ప్రజల మీద భారం పడతా ఉన్నది. పెట్రోలే కాదు, గ్యాస్, డీజిల్ ఈ రేట్లన్నీ కూడా మరి ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాతనే సామాన్యుల మీద భారం పడతా ఉన్నది. మనందరం కూడా ఒక్కటే, మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మనందరం పోరాటం చేయాల్సిన అవసరం ఏముందంటే మనము ఈ పెట్రోల్ డీజిల్ ను జిఎస్టీలో తీసుకురావాల్సిందిగా నేను సందర్భ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతాను. జిఎస్టీ పక్షాన జిఎస్టీలోపటికీ ఈ 2 టికెట్లు తీసుకొస్తే మనకు పెట్రోల్ డీజిల్ 60-65 రూపాయల లోపలికి రావడం జరుగుతూ ఉన్నది. మరి మనందరం కూడా, ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది, మరి ఎండ ఉన్నది, మనం పెద్ద ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు మా కొరిక నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తలకు, ఎంపీటీసీలకు, ఆ మండల ప్రెసిడెంట్లకు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా, అలాగే జగిత్యాల మున్సిపల్ నాయకులకు, ధర్మపుర నుంచి వచ్చిన పెద్ద నాయకులకు, కార్యకర్తలకు, సర్పంచ్లందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ఈ నిరసన ఇంతకుముందు శోభ గారు చెప్పినట్టు గడప గడపకు మనము తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, ఇప్పుడు మనం నిద్రపోనియడు ప్రతి కార్యక్రమాన్ని ఈ వచ్చే
రెండు సంవత్సరాల లోపట ప్రతి నెలకు ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయని నేను కాంగ్రెస్ కార్యకర్తలందరికీ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బీసీసీ అధ్యక్షులకు మరొకసారి కాబట్టి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చేటువంటి కార్యకర్తలారా ఇదే విధంగా మన పోరాటం చేద్దాం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేద్దాం అని చెప్పి సందర్భం తెలియజేస్తా సోదరులారా పెట్రోల్ డీజిల్ విషయానికి వస్తే ఇదే నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అప్పుడు యూపీఏ బడ్జెట్ కేవలం 2 నుంచి 3-5 పైసలు పెంచితే దగ్గోలు పెట్టిండు బట్టలు చింపుకున్నాడు అరే క్యా కర్ రహా హై మన్మోహన్ సింగ్ ఈ తప్పు అని చెప్పి చెప్పిండు ఇయ్యలా నేను మోడీని అడుగుతా ఉన్నాను ఇయ్యలా 100 రూపాయలు చేస్తావు మోడీ దీనికి జవాబుదారి నువ్వు ఉంటావా రాజీనామా చేస్తావా అని చెప్పి సందర్భం నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాదు స్మృతి ఇరానీ గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో డీజిల్ పెట్రోల్ ధరలు 3 రూపాయలు 2 రూపాయలు పెంచితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి కార్కి అయితే గాజులతో పాటుగా గాజులు బట్టలతో పాటుగా అన్ని పంపించాలి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను స్మృతి ఇరానీ మరి నీ మన్మోహన్ ఈ రోజు మీ ప్రధానమంత్రికి ఏం పంపించాలని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను అంతేకాదు ప్రకాష్ జవహర్ ఎవరైతే అసమర్థత ముఖ్యమంత్రి అయితే మొదలు రాజీనామా చేసిండో అయినా కూడా పెట్రోల్ పైన గక్కువలు పెట్టారే దీనికి సమాధానం చెప్తారా అని చెప్పి సందర్భం తెలియజేస్తా సోదరులారా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో తప్పకుండా అధికారంలోకి వస్తుంది తొడగొట్టి చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాంగ్రెస్ పార్టీ నేనే ఒక్కడిగా తొడగొట్టు కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా తొడగొడతారు తప్పకుండా ఈ మోడీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ద్వారా దించి మరి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేస్తారని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా సోదరులారా 60 సంవత్సరాల కాలంలో 60 రూపాయలు డీజిల్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 7 సంవత్సరాల కాలంలో 100 రూపాయలు చేస్తా ఉన్నది ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం సోదరులారా సైనికులారా ఎప్పుడు చెప్తానో సైనికులారా దేశానికి రక్షించేటువంటి వారు సైనికులు ఈ దేశంలో అంతర్గతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులు కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తేనే దేశ ప్రజలు కూడా సఖ్యత సమైక్యత ఉంటారని చెప్పి అందరూ తెలియజేస్తూ చక్కటి ఆకు అవకాశం ఇచ్చినటువంటి సోదరులు లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక నమస్కారం చేస్తూ ముగిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్ జై జై జీవన్ ఈరోజు ఈ కార్యక్రమం అందరం అనుకున్నాం జీవరెడ్డి గారి నాయకత్వంలో మనం మేము ముందుకెళ్దామని అనుకున్నాం కానీ వారికి రాత్రి జ్వరం రావడంతో వారు రెస్ట్ తీసుకుంటున్నారు జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ దాదాపు 2 కిలోమీటర్లు ఈ నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది అందరికీ తెలుసు మిత్రులారా కేంద్రంలో మోదీ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు ఇద్దరు కలిసి ఒక డ్యూటీ పాలన నడుస్తుంది మన దేశంలో అన్ని విధాలుగా అంటే కరప్షన్ హద్దు లేకుండా కరప్షన్ కాదు దీనికి కరప్షన్ అన్నారు డ్యూటీ అంటారు అంటే దేశము ఒక కార్పొరేట్ కంపెనీ లాగా మారింది ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఈరోజు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యం అనేది నామ మాత్రమే ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఈరోజు ఒక కార్పొరేట్ కంపెనీలకు పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు కాదు ఈరోజు చూస్తున్నారు పెట్రోలు గ్యాస్ మరియు డీజిల్ ధరలు గత 70 సంవత్సరాల పాలకులు 60 రూపాయలకు పెట్రోల్ డీజిల్ 60 రూపాయలకు పెట్రోలు 45 రూపాయలకు డీజిల్ తీసుకువస్తే 7 సంవత్సరాల్లో రాష్ట్ర పాలకులు జాతీయ కేంద్ర పాలకులు ఈరోజు 100కు పైగా పెట్రోలు 99-95 రూపాయలు డీజిల్ తీసుకొచ్చారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి అంటే గత 3 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఓన్లీ పెట్రోల్ డీజిల్ పైన 500,000 కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరి గురించి అంటే అంబానీ అడానీ గురించే తప్ప ప్రజల గురించి కాదండి గతంలో 400 రూపాయలకు డీజిల్ గ్యాస్ సిలిండర్ ఉంటే 450 రూపాయలు చేస్తే మొత్తం భారతదేశం మొత్తం ఏదో అయిపోయింది ఏదో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దోసుకొచ్చింటుంది అన్నట్టు ఒక ప్రచారం చేశారు కానీ ఈరోజు 900 రూపాయల పైన ఈరోజు గ్యాస్ సిలిండర్ పోయిందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు కాబట్టి ఇప్పుడు మనకు రాష్ట్రానికి ఒక కమాండర్ వచ్చిన మనకు రేవంత్ రెడ్డి లాంటి ఒక మనకు ఒక సైనికుడు మనకు రాష్ట్ర రథసారథిగా వచ్చిన వారి అందరి సారథ్యంలో ఇది ఓన్లీ గ్యాస్ పెట్రోల్ ఇది ఆరంభమే ప్రతి ఒక్క అంశంపై విధి విధి పోరాటానికి ఈరోజు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు రాబోయే 2 సంవత్సరాలు మీరు కష్టపడి పనిచేసి ఈ మన
తెలుసు. ఇది మోదీకి మన రాష్ట్రంలో కింద మన వాళ్ళ తమ్ముడు కింద కేసీఆర్ అనేటి ఒక చిన్న మోదీకి ఇద్దరికి మనం తరిమి పట్టే టైం ఆసన్నం అయింది. అందరు కార్యకర్తలు ఒక్కొక్క కార్యకర్త ఇది మనం జిల్లా హెడ్ క్వార్టర్కే పరిమితం కాకుండా ఈ మెసేజ్ అంటే ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ ధరలు కానివ్వండి, ఒక్కొక్క గడప గడపకు ఒక్కొక్క ఇంటి ఇంటికి చేరే విధంగా మీరు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుల్లాగా పనిచేయాలి. మనం ఈరోజు మనం జగిత్యాల జిల్లా చూస్తూ ఉంటే రాబోయే ఎలక్షన్స్ లో జగిత్యాల, ధర్మపురి, కొరట్ల, మనము గుమ్లవాడ, చొప్పదండి ఐదు నియోజకవర్గాలు కలిసే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. అంటే ఈ కష్టం మనం ఇంకా 2 సంవత్సరాలు ఇంకా ఇదే విధంగా కష్టపడి ప్రజలకు మనం అండగా నిలబడుతుందే తప్ప మనకు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మీరు చూడండి కేసీఆర్ పాలన ఎటుపోతుంది. కేసీఆర్ వాళ్ళ కుటుంబ పాలన తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడ లేదండి. వాళ్ళు ఉద్యోగాలు కానివ్వండి, ఏది చూస్తే మీరు కేంద్రంలో అదానీ అంబానీగా తయారు, మన రాష్ట్రంలో మేఘా మై హోమ్ రామేశ్వరరావు గారు ఇద్దరు తయారయ్యారు. వాళ్ళకే తప్ప ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఏ స్కీమ్ వచ్చినా గతంలో మనం చూస్తూ ఉంటే ఈ కోవిడ్ వల్ల మనం చూస్తూ ఉంటే అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేదు. మనం ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు మనకు కోవిడ్ ఫస్ట్ ఫేజ్ వస్తుంది, సెకండ్ ఫేజ్ వస్తుంది, మీరు జాగ్రత్తగా మీరు ఏర్పాట్లు చేయండి అంటే మీరు నెగ్లెక్ట్ చేసేసారు, ఆశామాషిగా తీసుకున్నారు. కానీ నష్టం జరిగింది ప్రజలకి, సామాన్య ప్రజలకి. అదేవిధంగా ఈ పెట్రోల్ డీజిల్ పైన రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు చెప్పారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 40 రూపాయలకు క్రూడ్ ఆయిల్, ఇంటర్ జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ 40 రూపాయలకు ఉంటే మేము 60 రూపాయలకు డీజిల్ పెట్రోల్ ఇచ్చాము. వాళ్ళు ఈరోజు 70 రూపాయలు ఉంటే మేము 60 రూపాయలకు ఇచ్చాము, ఈ రోజు వాళ్ళు 40 రూపాయలు ఉన్నా కానీ 100 రూపాయలకు తక్కువ వాళ్ళు ఇవ్వటం లేదంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. గత రెండు సంవత్సరాల్లో 45 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. 45 సార్లు పెట్రోల్ డీజిల్ రోజు 10 పైసలు, 50 పైసలు, 25 పైసలు, 30 పైసలు పెంచడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ప్రజలందరూ చైతన్యం కావాలి. ప్రజల దగ్గర పోయి మన కార్యకర్తలు నాయకులు చెప్పాలి, వాళ్ళని ప్రజా చైతన్యవంతులు చేసి రాబోయే ఎలక్షన్స్ లో ఈ కేసీఆర్ కు అదేవిధంగా మోదీకు గెలుపుంటే వరకు మనం నిద్రపోవద్దు, ఒక్కొక్క సైనికులు లాగా తయారై పనిచేయాలని మన పెద్దలు జగన్ గారి నాయకత్వంలో ఈ 5 స్థానాల్లో అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజులో పెద్ద ఎత్తున ఇంకా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో రేపు రాబోయే రోజులో ఇంకా కార్యవర్గ కమిటీ ఇంకా ఏర్పడుతుంది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చారు, రేపు జనరల్ సెక్రటరీలు వచ్చి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్క ఇన్ఛార్జిగా నియమితులై అపాయింట్ అయి వాళ్ళు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ ఒక్కొక్క విలేజ్ విలేజ్ గ్రామ గ్రామాలకు వెళ్ళి వాళ్ళు ప్రజా వ్యతిరేక వైఖరి, ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పొంది వైఖరిను వీళ్ళు మన ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క గడప గడపకు చెప్పే పరిస్థితి మేము తయారు చేస్తున్నాము. మీరందరూ సహకరించి మీరందరూ రాబోయే రోజులు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నానా మీకు ఇబ్బంది పెట్టిన, హింస గురి చేసిన, పోలీసులను పెట్టి మీకు హరాస్మెంట్ చేసిన, మీరు నిలబడి మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఫైట్ చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఇదే విధంగా మీరందరూ కష్టపడితే మనకు రాబోయే ప్రభుత్వం మనదే రాబోయే ప్రభుత్వం. కాబట్టి మీరందరూ మరొకసారి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయనందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను కూడా ఇదే ఉమ్మడి జిల్లా బిడ్డనే, నా సొంత ఊరు గంగురావుపేట, నేను గంగురావుపేట నేను అక్కడనే పుట్టిన, అక్కడనే పెరిగిన, అక్కడే నా ఎస్ఎస్సి వరకు ఎడ్యుకేషన్ అక్కడనే జరిగింది, నా సొంత ఊరు గంగురావుపేట. కాబట్టి నేను ఎప్పటి నుంచో లక్ష్మణ్ భైసాబ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ చేశాను రాష్ట్రానికి. అదేవిధంగా మా జీవరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు అందరూ నాకు చాలా గురువు లాంటి వాళ్ళు. అందరి వాళ్ళు జీవరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో నచ్చి ఈరోజు నేను మాట్లాడమని నాకు చాలా పెద్ద అవకాశంగా నేను ఫీల్ అయ్యి అందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.